బెటర్గా ఉందన్న, అప్పటికప్పుడు కొంచెం బెటర్గా ఉంది. 6 గ్యారెంటీలలో ఆల్రెడీ 5 గ్యారెంటీస్ ఇచ్చారు. ఆల్రెడీ మన మంత్రి పొంగులేడు కానీ, తుమ్మల నాయసరావు కానీ మంచి ఆల్రెడీ చేసిన వాళ్ళే కాబట్టి బెటర్ దెన్ చూద్దాం. ఆల్రెడీ 2 మంత్స్ అవుతుంది కదా, చూద్దాం బెటర్ దెన్ నెక్స్ట్ టైం. ఇంకా ఉన్నాయి కదా, చాలా మంత్స్ ఉన్నాయి. ఆల్రెడీ మన ఫోర్ మంత్స్లో వాళ్ళని డిసైడ్ చేయడం అనేది అసంభవం. ఆల్రెడీ 10 ఇయర్స్ కేసీఆర్ చేశారు, 10 ఇయర్స్ తర్వాత కూడా మనకు 1 ఇయర్ చేశాడు, తర్వాత చేయలేదు కదా. ఆయనలో కూడా ఆలోచిద్దాం, అప్పుడే మనం వాళ్ళని తప్పు అనడం తప్పు కాదు. అంటే ఇప్పుడు ఏవైతే ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కనుక పార్లమెంట్ ఎన్నికల్లోపు ఇంప్లిమెంట్ కాకపోతే ఈ యొక్క ఇంపాక్ట్ అనేది పార్లమెంట్ ఎన్నికల మీద పడుతుందని చెప్పుకోవచ్చు. అదేముండదు అని ఆల్రెడీ 4 అప్లో అయినాయి, ఇంకా మహా అయితే 2 ఉన్నాయి అందే. అటు కూడా అవుతాయి, అప్పుడే మనం కంగారు పడకూడదు. ఆల్రెడీ బడ్జెట్ లేదు, చూసుకుని వాడే చేస్తాడు. కంగారు పడితే ఎట్లా, ఇంకా 4 ఇయర్స్ ఉంది మన టైము, అప్పుడే వాడిని ఆపకూడదు కదా. చూద్దాం కంగారు ఏముంది. ఆల్రెడీ 2 లాక్స్ రుణ మాఫీ అనే ఏదో న్యూస్ వచ్చింది, చూద్దాం ఇంకా ఇంకెంత చేస్తాడో చూద్దాం. బెటర్ దాన్ నెక్స్ట్ టైం. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు పరిపాలన ఎలా ఉండేదని చెప్పుకోవచ్చు, మీరు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎటువంటి పథకాల ద్వారా లబ్ధి పొందారని చెప్పుకోవచ్చు? అసలు మేమైతే ఎటు లబ్ధి పొందలేదన్న, ఏ పథకం మాకు అమలు అవ్వలేదు. ఎందుకంటే మాకు పొలం లేదు, రైతు బంధువు లేదు, ఇంకోటి ఇల్లు లేదు, ఇల్లు రాలే, అది రాజకీయ నాయకులతోనే అయిపోతుంది. ఇక అంతే, వాడి వల్ల ఏమి మేమేం లబ్ధి పొందడం లేదు. బట్ ఏంటంటే సిటీ డెవలప్మెంట్ అయింది అంతే, ఓ విలేజెస్ అయితే ఏం డెవలప్మెంట్ అవ్వలేదు. వాడికి వాడి ఆస్తులు ఉన్న చోట వాడు పాజిటివ్ చేసుకుని డెవలప్ చేసుకుంటే కానీ మనకుండే కాదు, బెనిఫిట్ ఏం లేదు. దళిత బంధు అని ఎస్సీకి ఇచ్చినలే కానీ బీసీబీకి బీసీకి ఏం లబ్ధి పొందింది ఏం లేదు. ఈరోజు ఒక విధంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉందంటే ఒక విధంగా 6 గ్యారెంటీలు అని చెప్పుకోవచ్చు, అలాగే నిరుద్యోగులు అని చెప్పుకోవచ్చు అన్న. పోనీ ఇప్పుడైనా నిరుద్యోగుల యొక్క జీవితాలు మారుతాయి అని చెప్పుకోవచ్చు? యా నిరుద్యోగులు అన్న, 99% నిరుద్యోగులు. ఓ 5 మంత్స్ ఉంటే 6 గ్యారెంటీలు, అది మహిళలు ఫ్రీ బస్ పెట్టిన వాడి మీద జరుగుతుంది. అది మనకు బెనిఫిట్ అవ్వలేదు, మనకు తగ్గినట్టే కదా. 600 అయ్యే మనకు తగ్గుతాయి కదా, మనకు మిగిలినట్టే కదా. సరే ఏ గ్యారెంటీలు అవుతారో తెలియదు, ఏదైనా మనకు సేఫే కదా. అంటే 6 గ్యారెంటీల మీద ఒకసారి చూసుకున్నట్టయితే ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు 6 గ్యారెంటీలో లేడీస్కి ఫ్రీ ట్రావెల్ అని చెప్పారు కదన్న, ఆ ఫ్రీ ట్రావెల్కి సంబంధించి లేడీస్కే ఇచ్చారు, దీని మీద మీ ఒపీనియన్? లేడీస్ ఎక్కువ చేస్తారు కదా, బాయ్స్కి బైక్స్ ఉన్నాయి, లేడీస్ అంటే బస్సులు వెళ్తారు కదా, వాళ్ళకి ఎవరైతే ఒకళ్ళు వెళ్తున్నారు కదా సేఫే కదా, మనకి ఇద్దట్లో ఒకళ్ళు సేఫే కదా. ఒక 100 రూపీస్ మిగిలినా మిగిలినట్టే కదా. ఇప్పుడు ఉచిత కరెంట్ ఫ్రీ వస్తుంది, మన లాంటి వాళ్ళు బెనిఫిట్. సరే రిచ్స్ అండో అది మన సంబంధం లేదు, మన లాంటి వాళ్ళు బెనిఫిట్, మన బెనిఫిట్ అందరు. సో ఎటువంటి గవర్నమెంట్ మంచిదని చెప్పుకోవచ్చు, ఉద్యోగ అవకాశాలు కల్పించే గవర్నమెంట్ మంచిదా, లేదంటే ఉచిత పథకాలు ఇచ్చే గవర్నమెంట్ మంచిదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలన్న, ఈ ఉచిత పథకాలు కూడా పక్కన పెట్టాల్సి. ఫస్ట్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంటే రేవంత్ రెడ్డి హైక్ అయ్యాడే, కానీ రేవంత్ రెడ్డి ఎందుకు ఆలోచిస్తాను, చూద్దాం చేస్తాడు, వెయిట్ చేద్దాం. ఆల్రెడీ 4 మంత్స్ అవుతుంది కదా, చూద్దాం. ఇక మనం ఆయన డిసైడ్ చేయడానికి మనం జరిపోం, మన ఆడ వచ్చి 4 మంత్స్ సారీ తను వచ్చి 4 మంత్స్ అవుతుంది రేవంత్ రెడ్డి వచ్చి, చూద్దాం ఇంకా బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా. అట్లానే కేసీఆర్ గారు తప్పు కాదు, విలేజెస్ అయితే బాగా డెవలప్ చేశాడు, సిటీని డెవలప్ చేస్తాడు కానీ విలేజెస్ ఇంకా చేయలే. విలేజెస్ చేస్తుంటే ఈ టైంకి మళ్ళీ మూడోసారి హైట్రిక్ కొట్టాడు. అన్నా ఈరోజు మనం చూసుకున్నట్టయితే ప్రజావాణి అని చెప్పేసి ప్రజలకు ఉన్నటువంటి సమస్యల గురించి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు, గతంలో ఆ ప్రభుత్వం లేదు కదా, ఎలా ఉందని చెప్పుకోవచ్చు? ఇక అది మనకి దాని మీద మనకి ఏమి లేదన్న, తెలియదు. బట్ ప్రజావాణి అంటే మొన్నటిదాకా ప్రజా దర్బారాన్ని లోపలికి ఎలా చేసి చేపించాడు, నచ్చిన ప్రాబ్లమ్స్ సాల్వ్ ఉన్నాయి వాళ్ళకి అంటే సలహాలు ఏమైనా ఇస్తే చేస్తా అన్నాడు, చూద్దాం. 2-3 బెటర్ తీసుకున్నాడు కదా, ఇంకా అప్రూవ్ ఏం చేయలేదు, ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత చేస్తాడేమో. అంటే ఇప్పుడు ఏవైతే 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ అవుతున్నాయో అది పార్లమెంట్ ఎన్నికల వ్యూహంలో భాగమని చెప్పుకోవచ్చు, లేదంటే అన్నట్టుగా 100 రోజుల్లో చేయాలని చేస్తున్నారు? 100 రోజులు చేయాలనే కదా చేసింది, ఆల్రెడీ 4 అయినాయి, ఇంకో 2 కదా ఏమున్నాయి, ఒకటి 200 యూనిట్లు విద్యుత్ అయిపోయింది, మహాలక్ష్మి పథకం అని గృహజ్యోతి 2500 ఒకటను, రుణమాఫీ ఒకటి, ఇల్లు ఒకటి ఉంది, ఇంద్రం ఇల్లు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఆల్రెడీ ఇంకో 2 పథకాలు వెయిటింగ్లో ఉన్నాయి, అవి కూడా నాకు తెలిసి ఇంకో 1 మంత్లో అప్రూవ్ చేసేస్తారు. దాని బదులు రైతు బంధు 2 లక్షలు తీసుకొచ్చాడు కదా. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలన్న, ఎటువంటి క్వాలిటీస్ కలిగిన నాయకుడు ఉంటే మేబీ మన రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి జరుగుతుందని చెప్పుకోవచ్చు? ఒకటి నిరుపేదలకి మరీ హెవీ క్వాలిటీస్ ఇవ్వకుండా మరీ లో ఇవ్వకుండా వాళ్ళని ఒక పద్ధతి లాక్కెళ్తే హెవీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే డెవలప్ చిన్న డెవలప్లు చేసుకుంటూ రావాలి, లేని వాళ్ళకి చూసి, ఉన్న వాళ్ళకి కాకుండా లేని వాళ్ళకే ఇంకా బెనిఫిట్స్ ఏమైనా ఇస్తే. ఇప్పుడు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు అన్నారు చూసినావు, అలా పాలిటిక్స్లో ఎకరం ఉన్న వాళ్ళకి కూడా ఇట్లా 2500 సమానమైన ఇస్తూ ఉంటే అయిపోతుంది. ఇప్పుడు మొన్నటి 2 పాతికున్న వాళ్ళకి 1500 పడ్డాయి, అట్లా కాకుండా ఎకరం ఉన్నా 6 ఎకరం ఉన్నా 6000 పడుతుంటే మనకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. అలా చూసుకుంటే వస్తే అందరినీ సమానం చూసుకుని వస్తే బెటర్ దెన్. రైతు అన్నోడు ఏంటంటే 100 రూపాయలతో ఉన్నాడు 100 రూపాయలతోనే ఉంటాడు, 1500తో ఉన్నాడు ఆ 1500కి 1500 యాడ్ అవుతుండే, మనకు 100 రూపాయలు 100 రూపాయలతోనే అయిపోతుంది. ఆ 1500 కూడా మనకి ఇచ్చింది అనుకో, 14 మిగిలినట్టే కదా, అట్లా చూస్తే బెనిఫిట్ అన్న బెనిఫిట్ చేస్తాం. అలాగే నిరుద్యోగులకి మెయిన్ ఏంటంటే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే రేవంత్ రెడ్డి ఇంకో 2 సంవత్సరాల దాకా 2-3 సార్లు దాకా ఆడే ఉంటాడు దిగపోడు ఆయన ఉంటుంది.
అన్న ఏది మారాలన్నా యువత మారితే బాగుంటుంది అంటారు కదా, నిజంగా మీరు ఒక యువతకు ఒక సందేశాన్ని ఇవ్వాలంటే ఎటువంటి సందేశాన్ని ఇస్తారన్న యువతకి? అంటే ఇప్పుడున్నటువంటి యువత ఎలా ఉన్నారు మళ్ళీ అంటే ఇట్లా డబ్బుకు మధ్యాహ్నం కమ్ముడు అట్లా ఏం లేదు, అట్లా అయితే సగం మంది వేశారు, మా లాంటి వాళ్ళు నిరుద్యోగులు అయితే అలాగే ఏమీ లేదు. ఎందుకంటే చూస్తూనే ఉన్నాం కదా, వచ్చే సంవత్సరం అయితే ఉన్నా ఏ జాబు లేదు. అలాంటి వాళ్ళు అయితే ముందుకైతే కంగారు పడి ఏపీ లేదు. మేమైతే కావాలనే ఎన్నుకున్నాం, కాంగ్రెస్ అయితే మేమైతే కావాలని ఎన్నుకున్నాం. సిటీలో వచ్చి కేసీఆర్ అయితే బెస్ట్ లీడర్, నేను దానికి ఒప్పుకుంటాను. ఎందుకంటే సిటీ చాలా డెవలప్ చేశాడు, సిటీ అయితే చాలా డెవలప్ చేశాడు. విలేజెస్లో 2-3 పథకాలే మైనస్ అయినాయి, అవి కూడా మంచి చేస్తుంటే బెటర్ దెన్ అయ్యాడు, చాలా బెటర్ అయ్యాడు. ఇక పార్లమెంట్ విషయానికి వస్తే ఏ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిందని చెప్పుకొచ్చిన ఎక్కువ స్థానాలు చెప్పలేము అన్న, అన్నీ 50-50. హైదరాబాద్ మాత్రం పక్క కేసీఆర్, విలేజెస్లో అయితే చేంజ్ అవుతుంది కానీ ఇదైతే కేసీఆర్. ఎందుకంటే డెవలప్మెంట్ అట్లా ఉంది, సిటీ డెవలప్మెంట్ అయితే మామూలు లేదు, బాగుంది. విలేజెస్ కొద్దిగా మైనస్ మాలాంటి వాళ్ళు చెప్పలేము అన్నా, అది కూడా మొత్తం జరగవచ్చు. అందరూ కూడా ఏదో అనుకునేసారులే కానీ సిటీ అయితే ఒక్కటి రాలేదు, 20 సీట్లు 30 సీట్లు మొత్తం 22 సీట్లు కూడా హైదరాబాద్ వచ్చినాయి, ఒక్క సీటు కూడా కాంగ్రెస్ లేదు.